Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మనం అమలు చేస్తా ఉన్న జగనన్న అమ్మబడి అయితేనేమి, మనబడి నాడు నేడు అయితేనేమి, జగనన్న విద్యాకానుక అయితేనేమి, జగనన్న గోరుముద్ద అయితేనేమి, ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన అయితేనేమి, సిబిఎస్ఈతో ఈ మధ్యకాలంలోనే బైజూస్తో కూడా ఒప్పందంతో నాణ్యమైన సులభంగా అర్థమయ్యే విధంగా ఉండే మంచి విద్య మన పిల్లలకందరికీ కూడా లభ్యంలోకి రావాలి. తద్వారా మన పిల్లలు పూర్తిగా మంచి జరగాలి. మన పిల్లలు ప్రపంచంతో పోటీ పడగే పరిస్థితి మనం కల్పించగలిగే రోజు రావాలి. ఇది సాధ్యం కావాలి అని అంటే ఖచ్చితంగా 75% అటెండెన్స్ ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి చేయక తప్పని పరిస్థితి. ఇక్కడే మరో రెండు విషయాల గురించి కూడా ప్రతి చెల్లెమ్మకు అర్థమయ్యే విధంగా చెప్పాలి, ప్రతి పాపకు ప్రతి పిల్లాడికి కూడా అర్థమయ్యే విధంగా కూడా చెప్పాలి. మన పిల్లలందరూ మన బళ్ళకు పోతా ఉన్నారు. మన గవర్నమెంట్ బడులు నాడు నేడుతో రూపురేఖలన్నీ కూడా మారుతా ఉన్నాయి. మంచి బడులు తయారవుతా ఉన్నాయి. ఆ మంచి బడులుగానే ఉండాలి అనంటే ఖచ్చితంగా ప్రతి తల్లి కూడా ప్రతి చెల్లెమ్మ కూడా బాధ్యత తీసుకోవాలి. తమ పిల్లలు వెళ్ళే ఆ బడుల గురించి ఆలోచన చేయాలి. తమ పిల్లలు వెళ్ళే ఆ బడుల్లో ఉన్న ఆ టాయిలెట్ల గురించి ఆలోచన చేయాలి. ఆ టాయిలెట్లను బాగా ఉంచగలిగితే, శుభ్రంగా ఉంచగలిగితే, బాగా మెయింటెనెన్స్ చేయగలిగితే పిల్లలకు మంచి వాతావరణం బడుల్లో ఉంటుంది. దానికోసమే టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ అని, టీఎంఎఫ్ అని ప్రతి అక్కకు కూడా అమ్మఒడి ఇస్తా ఉన్న సొమ్ములో నుంచి కాస్తంత సొమ్ము టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్కు, అంటే తాము వెళ్ళే తమ పిల్లలు వెళ్ళే ఆ బడిలో తమ టాయిలెట్ల మెయింటెనెన్స్ కొరకు ఉపయోగపడే విధంగా కాస్త కేటాయింపు చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. రెండవది ఎస్ఎంఎఫ్, అంటే స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్. మనం ఇంతింత డబ్బులు ఖర్చు పెట్టి, దాదాపుగా 16,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నాడు నేడులో స్కూళ్ల రూపురేఖలన్నీ కూడా మారుస్తూ ఉన్నాం. ఇటువంటి స్కూళ్ళు రూపురేఖలన్నీ కూడా మారిన తర్వాత ఆ స్కూల్స్ను పట్టించుకోలేకపోతే ఆ స్కూల్స్ అన్నీ కూడా మరో 4 సంవత్సరాలలో మళ్ళీ పాత పరిస్థితికే వస్తాయి. అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలి అనంటే, ఆ బడులు నిరంతరం బాగుండేలా పరిస్థితి ఉండాలి అనంటే వెంటనే రిపేర్లు చేయించడానికి కాస్తో కూస్తో డబ్బులు కేటాయింపులు చేయాలి. అందుకే ఆ అక్క చెల్లెమ్మలకు అమ్మఒడి సొమ్ము ఏదైతే ఇస్తా ఉన్నామో ఆ అమ్మఒడి సొమ్ములో నుంచి కాస్త ఆ అక్క చెల్లెమ్మలు తమ పిల్లలు వెళ్ళే బడుల మెయింటెనెన్స్ కోసం, ఆ బడులల్లో చిన్న చిన్న పనులు రిపేర్ల కొరకు ఎస్ఎంఎస్ కింద, స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ కింద కాస్తో ఇస్తో కేటాయింపు చేసే విధంగా కార్యాచరణ చేశాం. ఇవన్నీ కూడా మన స్కూల్స్లో, అంటే మీరు పిల్లలు వెళ్ళే మీ స్కూల్స్లో మీ పేరెంట్స్ కమిటీ, మీ హెడ్ మాస్టర్ పర్యవేక్షణలో మీ ప్రభుత్వ స్కూళ్లలో ఖర్చు చేస్తారు. ఇలా టీఎంఎఫ్ కింద టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ కింద 1,000 రూపాయలు, స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ కింద మరో 1,000 రూపాయలు, ఈ 2,000 రూపాయలు మన స్కూళ్ల బాగోగుల కోసం, మన పిల్లలు వెళ్ళే మన స్కూళ్ల బాగోగుల కోసం, వారి టాయిలెట్ల కోసం, వారి స్కూళ్ల బాగోగుల కోసం, ఈ డబ్బును ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ కూడా ఈ డబ్బును వీటికి కేటాయింపు చేయడం వల్ల ఆ ప్రతి చెల్లెమ్మకు కూడా ఒక హక్కు వస్తుంది. ఆ స్కూల్లో ఈ వసతులు బాగలేకపోతే ఆ చెల్లెమ్మ ప్రశ్నిస్తే అవకాశము పరిస్థితి ఉంటుంది. ఈ డబ్బు
మనం స్కూల్స్ కు ఇవ్వడం ద్వారా ఒక బాధ్యత స్కూల్స్ లో వస్తుంది ఆ డబ్బు చేతిలో ఉంది కాబట్టి ఒక బాధ్యతగా ఆ డబ్బును ఖర్చు చేసి స్కూల్లు బాగుండేలా స్కూల్లో ఉన్న పేరెంట్స్ కమిటీ హెడ్ మాస్టర్లు బాధ్యత తీసుకునే కార్యక్రమం జరుగుతుంది ఈ రెండు కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది ఇవాల నేను ఇంకొకటి కూడా చెప్పాలి ఇవాల ఈ 2000 కు సంబంధించి కొందరు కొన్ని విమర్శలు కూడా చేస్తా ఉండడం కూడా ఆశ్చర్యం కలిగించే విధంగా కూడా కనిపిస్తా ఉన్నాయి నిజంగా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఈ 2000 కు సంబంధించి విమర్శలు చేసి ఏ ఒక్కరైనా కూడా వారి జీవితంలో ఏనాడైనా చదివించే అమ్మకు ఒక్క రూపాయి అయినా కూడా అమ్మఒడి వంటి స్కీమ్ ద్వారా ఇచ్చారా అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి సవినయంగా నేను కోరుతా ఉన్నాను నిజంగా ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా ఆ రోజు అమ్మఒడి లాంటి స్కీమ్ ని పెట్టి ఇవ్వాలి అని కనీసం ఆలోచన చేయని వాళ్ళు ఈ రోజు తమ పిల్లలు బాగోగు కోసం ఆ పిల్లలు వెళ్ళే ఆ స్కూళ్ళ కోసం ఆ టాయిలెట్స్ కోసము ఆ స్కూళ్ళ కోసము 2000 రూపాయలు ప్రభుత్వం ఇచ్చే 15000 రూపాయల నుంచి 2000 రూపాయలు మాత్రమే కేటాయింపులు జరుగుతే విమర్శించే మనస్తత్వం ఉన్న వీళ్ళను వీళ్ళ మనస్తత్వాన్ని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మనది నిజంగా ఎగ్గొట్టే ప్రభుత్వమే అయితే మానిఫెస్టోలో చెప్పిన 95% వాగ్దానాలు అధికారంలోకి వచ్చిన 3 సంవత్సరాలలోనే చేసే వారమేనా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని నేను కోరుతా ఉన్నా మానిఫెస్టోను ఒక భగవద్గీతగా మానిఫెస్టోను ఒక బైబిల్గా మానిఫెస్టోను ఒక ఖురాన్గా భావించి నిజాయితీగా ప్రతి అక్కా చెల్లెమ్మకు కూడా డబ్బులు ఇస్తూ హక్కులు కల్పిస్తూ మీ ఖాతాల్లో నుంచి 2000 రూపాయలు మీ పిల్లల టాయిలెట్ల కొరకు మీ పిల్లలు చదువుకునే మీ స్కూల్ల రిపేర్ల కొరకు ఖర్చు చేయాల్సి వస్తుంది అని మీకు విజ్ఞప్తి చేసి మరి చెప్పే వారమేనా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం ఎగ్గొట్టే నైజం అంటూ ఉంటే డబ్బు ఎగ్గొట్టాలి అని చెప్పి అనుకుంటే పిల్లలందరికీ బంగారు భవిష్యత్తు ఇవ్వాలి అని చెప్పి ఆలోచన చేసే వాళ్ళమైనా అని చెప్పి అడుగుతా ఉన్నా ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈరోజు దేశంలోనే అతిపెద్ద ఎడ్యుకేషనల్ అతిపెద్ద ఎడ్యుకేషన్ టెక్ కంపెనీ బైజూస్తో ఒప్పందం చేసుకోవడం జరిగింది నిజంగా శ్రీమంతులు మాత్రమే శ్రీమంతుల పిల్లలు మాత్రమే ప్రతి ఏటా 24000 రూపాయలు ఖర్చు చేస్తే తప్ప అందుబాటులోకి రాని ఈ బైజూస్ యాప్ ఇవాళ పేద పిల్లలకు మీ జగనన్న ద్వారా ఉచితంగా వస్తా ఉంది అన్న నిజం వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా 8వ తరగతిలోకి అడుగు పెట్టబోయే ప్రతి చిన్నారికి కూడా ప్రతి పిల్లాడికి కూడా 8వ తరగతిలో అడుగు పెట్టిన వెంటనే ఈ సెప్టెంబర్ మాసం నుంచే అంటే 2 నెలలు 3 నెలల తిరక్క మునిపే ఈ సెప్టెంబర్ మాసం నుంచే అక్షరాల 12000 రూపాయల పైచిలకు ఖర్చయ్యే ఒక ట్యాబును కూడా ఉచితంగా ఆ పిల్లలకిచ్చే కార్యక్రమం తద్వారా 500 కోట్ల రూపాయలు ఖర్చు చేసే కార్యక్రమం మీ జగనన్న ప్రభుత్వం చేసేవారమేనా ఎగ్గొట్టే ఆలోచనే ఉన్న ప్రభుత్వమే అయితే అని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా విమర్శలు చేసి ఈ చంద్రబాబు నాయుడు గాని ఈ దుష్ట చతుష్టయంలోని రామోజీరావు గాని ఆంధ్రజ్యోతి గాని ఈ TV5 గాని ఇలాంటి దుష్ట చతుష్టయం అంతా కూడా ఇటువంటి నిజాలు ఏనాడైనా కూడా చెప్పే ధైర్యం నిబద్ధత వీళ్ళకు ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను
ఈ రోజు మీ అందరి సమక్షంలో బైజూస్ యాప్ ద్వారా వీడియోలు యానిమేటెడ్ బొమ్మలతో 4వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థుల వరకు వాళ్ళందరికీ కూడా మరింత సులభంగా మరింత సమగ్రంగా అర్థమయ్యే విధంగా పాఠ్యాంశాల రూపకల్పన జరుగుతూ ఉంది. సిబిఎస్ఈ తో అనుసంధానించిన బైజూస్ కంటెంట్ రేపటి సంవత్సరం అంటే నెక్స్ట్ ఇయర్ నుంచి బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ తో వాటినంది కూడా అనుసంధానించి అందించబోతా ఉన్నాము ప్రతి పిల్లడికి కూడా. ప్రస్తుత ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతిలోకి అడుగు పెట్టబోయే ప్రతి పిల్ల ప్రతి విద్యార్థికి కూడా అంటే దాదాపుగా 4.7 లక్షల మంది పిల్లలకు 8వ తరగతిలో అడుగు పెట్టబోతా ఉన్న ప్రతి పిల్లడికి 500 కోట్ల రూపాయలతో ఒక్కొక్కరికి దాదాపు 12,000 విలువ చేసే ఒక ట్యాబ్ను మనందరి ప్రభుత్వం ఉచితంగా ఈ సెప్టెంబర్ మాసంలోనే అందించబోతా ఉన్నాము అని చెప్పి కూడా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. దీనివల్ల జరిగే మంచి ఏమిటో తెలుసా? 8వ తరగతిలోకి అడుగు పెట్టబోతా ఉన్న ప్రతి విద్యార్థికి కూడా ఆ ట్యాబ్ అందుబాటులోకి వస్తుంది. బైజూస్ కంటెంట్ ఎడ్యుకేషనల్ కంటెంట్ అంతా కూడా ట్యాబ్లో ఉంటుంది. ఆ ట్యాబ్ ద్వారా యానిమేటెడ్ చిత్రాలతో సులభంగా అర్థమయ్యే విధంగా చదువులు ఆ పిల్లలకు అందుబాటులోకి వస్తారు. ఈ పిల్లలందరూ కూడా 2025 మార్చిలో 10వ తరగతి సిబిఎస్లో ఇంగ్లీష్ మీడియంలో వీళ్ళంతా కూడా 10వ తరగతి పరీక్షలు రాస్తారు. ఆ 10వ తరగతి పరీక్షలు రాసే ఆ పిల్లలకు చెయ్యి పట్టుకుని నడిపించే కార్యక్రమం బైజూసు రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు కలిసి ఆ పిల్లలను సన్నద్ధం చేసేందుకు ఇంత గొప్ప కార్యక్రమానికి నడుం బిగించాం. ఈ ట్యాబ్స్ దాదాపుగా 12,000 రూపాయలు ఖర్చు అయ్యే ఈ ట్యాబ్ 8వ తరగతిలో ప్రవేశించబోయే ప్రతి పిల్లాడికి కూడా ఈ ట్యాబ్ అందుబాటులోకి వస్తుంది. ఇక మీదట 8వ తరగతిలోకి ఎంటర్ అయ్యే ప్రతి పిల్లాడికి కూడా ఒక నిరంతర ప్రక్రియగా ఒక నిరంతర కార్యక్రమంలా 8వ తరగతి అడుగు పెట్టిన వెంటనే ఆ పిల్లలకందరికీ కూడా విద్యా కానుకతో పాటు 12,000 రూపాయలు దాదాపుగా విలువ చేసే ట్యాబ్ను కూడా ఆ పిల్లలకు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి కూడా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా పిల్లల జీవితాలను నిజంగా కూడా మార్చే కార్యక్రమంలో భాగంగా పిల్లలకు రాబోయే రోజుల్లో డిజిటల్ విధానంలో పాఠ్యాంశాలను బోధించే విధంగా ప్రతి క్లాస్ రూమ్లోనూ టీవీ లేదా డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేసే దిశగా నాడు నేడులో భాగం చేస్తూ అడుగులు ముందుకు వేయబోతా ఉన్నాము అని చెప్పి కూడా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రతి క్లాస్ రూమ్లోనూ డిజిటల్ బోర్డులు అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఎందుకు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తా ఉన్నాము అనంటే కారణం మన పిల్లలు పోటీ ప్రపంచంతో పోటీలో నిలబడాలి. పోటీ ప్రపంచంలో మన పిల్లలు నెగ్గాలి. మన పిల్లలు బ్రతుకులు మారాలి. మన పిల్లలు తలరాతలు మారాలి. అప్పుడే మనం పేదరికం నుంచి బయటపడే రోజు బయటపడే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ పిల్లల కోసం మీ మేనమామ ఖచ్చితంగా చేస్తాడు అని చెప్పి ఆ పిల్లలకు భరోసా ఇస్తూ ఆ ప్రతి చెల్లెమ్మకు మీ అన్న తోడుగా ఉంటాడు అని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ ఒక్క విషయం చెప్పాలి. విద్యా రంగం మీద అంటే మీ పిల్లల భవిష్యత్ మీద కేవలం ఈ 3 సంవత్సరాల కాలంలో మనందరి ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో ఒక్కసారి మీరే చూడండి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఒక్క జగనన్న అమ్మఒడి పథకం ద్వారా
అక్షరాల 44 లక్షల మంది తల్లులకు మంచి జరిగిస్తూ, తద్వారా దాదాపుగా 80 లక్షల మంది పిల్లలకు మంచి జరిగిస్తూ, ఈ 3 సంవత్సరాల కాలంలో ఈ అమ్మఒడి అనే పథకానికి మాత్రమే 19,617 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఇదే గత 5 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గమనించినట్టయితే ఇటువంటి అమ్మఒడి అనే పథకం కనీసం ఆలోచన కూడా చేయని పరిస్థితి ఈ రోజులు గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. జగనన్న విద్యా దీవెన అన్న ఒక పథకం ద్వారా 21,55,000 మంది పిల్లలకు మేలు జరిగిస్తూ, ఆ పిల్లలకు పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్, ఏ క్వార్టర్కు ఆ క్వార్టర్ పూర్తి కాగానే వారందరికీ కూడా పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ కింద ఇచ్చే గొప్ప కార్యక్రమానికి దాదాపుగా 8,000 కోట్ల రూపాయలు దాదాపుగా ఖర్చు చేయడం జరిగింది. జగనన్న వసతి దీవెన కింద అక్షరాల మరో 3,329 కోట్ల రూపాయలు. ప్రతి పిల్లాడిని కూడా మీరు కాలేజీలకు పిల్లల్ని పంపించండి, ఆ కాలేజీ పిల్లలకు వెళ్ళినప్పుడు ఆ పిల్లలు వారి బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చుల కోసం మరో 20,000 రూపాయలు ఖర్చు చేసే పరిస్థితి వస్తే ఆ ఖర్చు కూడా భరించలేని పరిస్థితిలో ఉన్న ఆ అక్క చెల్లెమ్మలకు, ఆ కుటుంబాలకు అండగా నిలుస్తూ ఆ ఖర్చు కూడా సంవత్సరానికి 2 దఫాల్లో నేరుగా 20,000 వరకు రూపాయలు నేరుగా తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తా ఉన్న సొమ్ము 3,329 కోట్లు. అంటే ఒక్క జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన ఈ 2 కార్యక్రమాలలో ఈ 3 సంవత్సరాలలో దాదాపుగా 11,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం అనేది. ఇదే గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఆ 5 సంవత్సరాల పాలనలో 1 కోటి ఫీజులు ఇచ్చేవారు, ఆ ఫీజులు బకాయిలుగా పెట్టేవాళ్ళు. ఆ 1,778 కోట్ల రూపాయలు బకాయిలు కూడా, వారు పెట్టిన బకాయిలు కూడా జగనన్న ప్రభుత్వం, మీ జగనన్న ప్రభుత్వం ఆ బకాయిలు కూడా తీర్చిందని చెప్పి కూడా సవినయంగా తెలియజేస్తా ఉన్నా. జగనన్న విద్యా కానుక ద్వారా అక్షరాల 47 లక్షల మందికి పిల్లలకు బడి తెరిచే రోజున పిల్లల ముఖంలో చిరునవ్వులు వచ్చే విధంగా మంచి నాణ్యతతో కూడిన బ్యాగులు, యూనిఫాములు, బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, అంటే ఒక పేజీ తెలుగు ఒక పేజీ ఇంగ్లీష్ ఉండే టెక్స్ట్ బుక్లు, నోట్బుక్లు, బూట్లు, ఈ రకంగా మంచి నాణ్యతతో కూడినటువంటి విద్యా కానుక కింద అక్షరాల మన ప్రభుత్వం ఇప్పటిదాకా ఖర్చు చేసింది 2,324 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఇదే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారి హయాంలో 5 సంవత్సరాల కాలంలో ఆ పిల్లలకు ఇటువంటి మంచి చేయాలి అన్న ఆలోచన ఏ రోజు రాలేదు. వేశామంటే వేశామన్నట్టుగా ముష్టేసినట్టుగా సంవత్సరానికి 120 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసి చేతులు దులుపుకునేవాళ్ళు. జగనన్న గోరుముద్ద ద్వారా 43,26,000 మందికి పిల్లలకు మంచి జరిగిస్తూ, ఆ పిల్లలకు రోజుకొక మెనూతో నాణ్యమైన ఆహారం వాళ్ళకిస్తూ ఇప్పటికే దాదాపుగా 3,200 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఇదే 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి, 8 నెలల పాటు బకాయిలు, ఆయాలకు కనీసం జీతాలు ఇవ్వని పరిస్థితి 8 నెలల పాటు, సరుకుల బిల్లులు కనీసం 8 నెలల పాటు పెండింగ్లో పెట్టే పరిస్థితులు, బకాయిలుగా పెట్టిన పరిస్థితులు. ఇక వాళ్ళు ఇన్ని నెలలు బకాయిలుగా పెడితే ఇక పిల్లలకు వాళ్ళు అందించగలిగే ఫుడ్ నాణ్యంగా ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా. పాఠశాలల్లో కని విని ఎరుగని విధంగా నాడు నేడు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే 15,715 స్కూళ్ళు నాడు నేడుతో మొదటి దఫా కింద ఇప్పటికే 4,000 కోట్ల రూపాయలతో ఈరోజు పూర్తయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అడిషనల్ క్లాస్ రూమ్స్ అక్కడ కట్టబడతా ఉన్నాయి అదనంగా. 2వ దశ కింద నాడు నేడులో భాగంగా మరో 22,344 స్కూళ్ళు 2వ దఫా కింద నాడు నేడు కింద స్కూళ్ల రూపురేఖలు మార్చే కార్యక్రమం
ఈ రోజు మన కళ్ళ ఎదుటనే జరుగుతా ఉంది. మరో 8,000 కోట్ల రూపాయలతో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణం ద్వారా 34,19,875 మంది చెల్లెమ్మలైతేనేమి పిల్లలైతేనేమి వారికి మంచి పౌష్టికాహారం ఇవ్వడం కోసం అక్షరాలా దాదాపుగా 5,000 కోట్ల రూపాయలు మీ జగనన్న ప్రభుత్వం ఖర్చు చేసింది. ఇదే గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ పోషణం అనే పథకానికి కనీసం సంవత్సరానికి 500 కోట్ల రూపాయలు కూడా ఇవ్వని పరిస్థితులు గతంలో చూశాం. తేడా ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా, కేవలం ఈ 3 సంవత్సరాల కాలంలో నేను చెప్పిన ఇవి మాత్రమే లెక్కేస్తే చాలు అక్షరాల 52,600 కోట్ల రూపాయలు. ఇవన్నీ కూడా లెక్కేస్తే నేరుగా మనకే కనిపించే లెక్కలు. ఈ 52,600 కోట్ల రూపాయల్లో టీచర్ల జీతాల గురించి నేను ఇంకా ప్రస్తావించలేదు. టీచర్ల జీతాల గురించి నేను మాట్లాడలేదు. అవి కాకుండానే కేవలం ఈ పథకాలకు పిల్లల జీవితాలలో మెరుగులు దిద్దడం కోసం తల్లులకు మంచి చేయాలి అని తపన తాపత్రయంతో, పేదరికం నుంచి ఈ కుటుంబాలను బయట పడేయాలి అనే ఆరాటంతో, పిల్లల తలరాతలు మార్చాలి, కుటుంబాల బ్రతుకులు మార్చాలి అన్న తపన తాపత్రయంతో వేసిన అడుగులకు మాత్రమే ఈ విద్యారంగంలో ఈ సంస్కరణలకు మాత్రమే 52,600 కోట్ల రూపాయలు ఖర్చు కనిపిస్తా ఉంది అని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. మన ప్రభుత్వం పిల్లలపై చేస్తా ఉన్న ఈ ఖర్చుల గురించి ఇవాళ నేను ఇన్ని మంచి కార్యక్రమాలు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి కాబట్టి, విద్యారంగంలో అమలు చేస్తూ ఉన్నాం కాబట్టి ఒక్కసారి మార్పు గమనించమని అడుగుతా ఉన్నా. 2018-19 సంవత్సరంలో 1 నుంచి 10వ తరగతి పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో ఎంతమంది చదువుతూ ఉన్నారు అని అంటే 37,21,000 మంది. అప్పట్లో 2018-19లో ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు చదివే పిల్లల సంఖ్య. మరి ఇదే సంఖ్య 2021-2022 అంటే గత సంవత్సరానికి లెక్కేస్తే అక్షరాల 44,30,000 మందికి పెరిగింది. అంటే ప్రభుత్వ పాఠశాలల్లో 7,10,000 మంది పెరుగుదల కనిపించింది గవర్నమెంట్ బడులల్లో చేరుతా ఉన్న సంఖ్య. తేడా గమనించమని అడుగుతా ఉన్నా. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో 2 కలిపితే 1 నుంచి 10వ తరగతి దాకా చదువుతా ఉన్న పిల్లల్ని చూస్తే అక్షరాల 2018-19తో కంపేర్ చేస్తే 2021-22కి వచ్చేసరికి 2,00,000 మంది పెరిగి 72,46,000 మందికి చేరుకోవడం మన కళ్ళ ఎదుటనే కనిపిస్తూ ఉంది. ఇవన్నీ కూడా విద్యారంగంలో జరుగుతూ ఉన్న మార్పుల వల్ల జరుగుతూ ఉన్న కార్యక్రమాలను ఒక్కసారి గమనించమని కోరుతా ఉన్నా. ఇటువంటి మంచి చేసే ప్రభుత్వం మీద, మంచి చేసే మీ జగన్ మామయ్య మీద, మంచి చేసే మీ జగన్ అన్నయ్య మీద విమర్శలు చేసేవాళ్ళు కూడా ఎలాంటి వారున్నారో ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. నేను ఇవాళ మీ అందరితో కూడా చెప్పేది ఒక్కటే, ఒకే ఒక మాట చెప్తాను నేను. మీ అందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు యుద్ధం జరుగుతూ ఉన్నది, ఈరోజు స్ట్రైట్గా యుద్ధం జరగడం లేదు. ఈరోజు కుయుక్తులు కుతంత్రాల మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. ఈరోజు మన ప్రభుత్వానికి, మీ జగనన్న ప్రభుత్వానికి ఈరోజు యుద్ధం చేస్తూ ఉన్నారు, మారీచులతో యుద్ధం చేస్తూ ఉన్నారు. ఈరోజు దుష్ట చతుశ్రయంతో యుద్ధం చేస్తూ ఉన్నాం. ఒక్క చంద్రబాబు నాయుడు గారితో కాదు యుద్ధం చేసేది, చంద్రబాబు నాయుడు గారితో పాటు ఒక ఈనాడుతో, ఒక ఆంధ్రజ్యోతితో, ఒక TV5తో ఈ దుష్ట చతుశ్రయంతో యుద్ధం చేస్తూ ఉన్నాం. వీళ్ళందరికీతో పాటు వీళ్లకు ఒక దత్తపుత్రుడు, వీళ్ళందరితో కలిసి ఒకే ఒక్క జగన్,
వీళ్ళందరితో కూడా యుద్ధం చేస్తా ఉన్నాడు అన్నది గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా. మీ జగన్ కు ఈనాడు తోడుగా ఉండకపోవచ్చు, మీ జగన్ కు ఆంధ్రజ్యోతి తోడుగా ఉండకపోవచ్చు, మీ జగన్ కు టీవీ ఫైవ్ అండగా ఉండకపోవచ్చు, కానీ మీ జగన్ కు మీ మీద నమ్మకం ఉంది, మీ జగన్ కు మీ ఆశీస్సులున్నంత వరకు, దేవుడు దయ ఉన్నంత వరకు మీ జగన్ను ఈ ఎంట్రికలు కూడా పీకలేరు వాళ్ళు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. కారణం మీ జగన్కు మీరున్నారు కాబట్టి. ఇవాళ నేను మీ అందరికీ కూడా ఒకే ఒక్క విషయం చెప్పదలుచుకున్నా. ఈ చెప్తా ఉన్న ఈ దుష్ప్రచారాన్ని, ఈ దుష్ట చతుస్తయం చేస్తా ఉన్న దుష్ప్రచారాన్ని నమ్మకండి. కేవలం ఒకటే ఒకటి ఆలోచన చేయండి. మన ఇంట్లో మన ప్రభుత్వం ద్వారా మనకు మంచి జరిగిందా లేదా అన్నది ఒక్కటే కొలబద్దగా తీసుకోండి. మన కుటుంబంలో మనకు మంచి జరిగింది, జగనన్న వల్ల మంచి జరిగింది అని అంటే చాలు, జగనన్నకు మద్దతు ఇవ్వండి. అదొక్కటే కొలబద్దగా తీసుకోమని చెప్పి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. దేవుడి దయతో ఇంకా మంచి చేసే రోజులు రావాలని, దేవుడి దయతో ఇంకా మంచి ప్రతి పిల్లాడికి, ప్రతి పాపకు జరగాలని, ప్రతి అక్క చెల్లెమ్మకు మంచి జరగాలని మనసారా కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నాను. బటన్ నొక్కి థ్యాంక్ యూ.